నమస్కారం. ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గోరంట్ల పట్టణంలో శ్రీ కైలాసనాథ ఆశ్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనంతపురం జిల్లా శాఖ మనగుడి వారి ఆదేశాల మేరకు టీడీపీ భజన మండలి జిల్లా అధ్యక్షులు శివరాం, టీడీపీ మండల కన్వీనర్ కృష్ణప్ప ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. గోరంట్ల పట్టణంలోని శ్రీ కైలాసనాథ ఆశ్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. భక్తులు శ్రీకృష్ణ భజనలతో, వెంకటేశ్వర గోవింద నామస్మరణలతో, భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తలపుల దాసప్ప, పాలసముద్రం డాక్టర్ నరసింహులు, చౌడప్ప, అశ్వతప్ప, బాబయ్య, సూర్యనారాయణ, వాలే నాయక్ మరియు భక్తులు పాల్గొన్నారు. అప్పుడు రాండి కూర్చురా. వెంకటరమణ స్వామి గోవిందాసుల వాణి గోవిందామద ముక్కుల వాణి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద మందనందన గోవింద గోవింద నందన గోవింద నందనందన గోవింద నందనందన గోవింద నవనీత జోర గోవింద నవనీత జోర గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద కృష్ణ రామ గోవింద నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ కేశవ మాధవ రామ గోవింద నారాయణ శ్రీ వేణుగోపాల కృష్ణ కృష్ణ శ్రీ వేణుగోపాల ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యములో నిర్వహించే కార్యక్రమాలు చిత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, యావత్తు రాష్ట్రంలో అన్ని కార్యక్రమాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కృష్ణాష్టమి అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ మనము కృష్ణాష్టమి అంటే ఏమిటి అనేది మనము కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నేను ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నానంటే, భవ్యానంద మాతాజీ వారి శిశువుల మేమంతా, ఆమె
మా మహాతల్లి మా మాతాజీ గారు ఇలా కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున చిత్రస్థాయిలో హిందూ ధర్మాన్ని కాపాడండి, ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసి గోకుల అష్టమి గోకుల రకంగా గోపాలకృష్ణ అని చెప్పేసి చిన్నకృష్ణుడు చిన్నతనంలో అల్లరివాడు వెన్నమద్దలు తీసుకొని ఆ వెన్నమద్దలన్నీ కూడా పాలు పెరుగు అమ్ముతూ ఉంటే ఈ గొల్లబాములంతా పోయి అమ్మ మా గొల్లబాములు అందరినీ కూడా మీ కొడుకు చాలా చిత్రవద చేస్తున్నాడు వెన్నమద్దలు తీసుకొని పల్లి పల్లి మేము వ్యాపారం తీసుకొని బతుకుతూ ఉంటే చిన్న మాయకారి కృష్ణుడు వచ్చి మెల్లగా వచ్చి ఆ కొండను పగలు కొట్టి మెల్లగా పెరుగు అన్నము పెరుగులో ఆ నెయ్యి అనే పదార్థాలన్నీ తీసుకొని చూటి పెట్టి మా కొండలో ఉండే పెరుగు వెన్నన్నీ కూడా ఖాళీ చేసేవాడు. కాబట్టి ఈరోజు గోకుడు గోపాలకృష్ణుడు అంటే ఆ మహానుభావుని యొక్క చరిత్ర చెప్పాలంటే రాముడు కృష్ణుడు భగవద్గీత రచించింది ఎవరు? దూరస్వామి పరమాత్మంది సంవత్సరంలో కృష్ణాష్టమి అంటే చిత్రస్థాయిలో మనము ఈ వత్తు ఈ పండగ ఏ విధంగా చేసుకున్నామో చిత్రస్థాయిలో యావత్తు రాష్ట్రం అంతా కూడా ఈ వత్తు కృష్ణాష్టమి సందర్భంగా శుభదినము మంచి రోజు. ఈ రోజుల్లో పరమాత్ముడు అనేవాడు ఈ కార్యక్రమం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు అధ్యయనములు నిర్వహిస్తున్నారు. అలాగే మాతాజీ గారి శిశుబృందం అంతా కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాలు పెద్ద స్థాయిలో చిత్రస్థాయిలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున తీసుకొని పోవాలని చెప్పి మనం చేస్తున్నాను. స్థానం వాళ్ళు కూడా నేను ఈ గోరంట్ల మండలంలో 75 భజన బృందాలు కృషి చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక భజన సంఘానికి 15 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ముందు 3 సంవత్సరాల కిందటమే రిజిస్టర్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఆ రిజిస్టర్ చేసినటువంటి భజన బృందాలు కూడా ఇక్కడనే కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయం మంచి సన్నిధానంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మా 75 భజన బృందాలు రిజిస్టర్ అయినటువంటి దాదాపు 15x70 భాగిస్తే 1050 మంది అవుతున్నారు. ఆ భక్తాదులందరినీ కొన్ని రిజిస్ట్రేషన్ చేశాను 3 సంవత్సరాలకు.